లైగిర్ లాంటి డిజాస్టర్ తర్వాత మా బ్లాక్ బస్టర్ కొట్టే తీరాలి అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విపరీతంగా ఆవేశపడుతున్నారు ఇక శాకుంతలం లాంటి డిజాస్టర్ తర్వాత సమంతకి హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా మంచి కసి మీద ఉన్నారు ఇదిగో మరి ఈ టైంలో వస్తుంది ఖుషి టైటిల్ చూస్తే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ టైటిల్ మరి ఆ ఇస్లాం డ్రెస్ అంతా చూసి మొదట్లో ఇదేదో మణిరత్నం బాంబే మతాంతర లవ్ స్టోరీ అనుకున్నాం కానీ కాశ్మీర్ చూపించి రోజా సినిమాని గుర్తుకు తీసుకొచ్చాడు సరే అది మణిరత్న మూవీయే కదా సరిపెట్టుకుందాం సేమ్ రోజా సినిమా లాగా ఉంది మనవాడి ఇమేజ్ చూస్తే ఎవడరా మాదా అని డైలాగులు చెప్పే ఇమేజ్ డ్రగ్స్ తీసుకోవడం బాటిల్ షేకింగ్లు ఇలా అమ్మాయిలు భయపడే అర్జున్ రెడ్డి ఇమేజ్ అరే మనవాడితో సంసార పక్షమైన సినిమా ఏంటి అని జనం అనుకుంటారనుకున్నాడేమో ఏమో మార్కెట్లో అలా అనుకుంటున్నారు గానీ నేను స్త్రీ పక్షపాతిని అని ముందుగానే డిఫెండ్ చేసుకుంటూ ఒక డైలాగ్ చెప్పేశాడు మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు గానీ నేను స్త్రీ పక్షపాతిని ముందు ఇస్లాం డ్రెస్ చూపించాడు మొత్తానికి ట్రైలర్ దగ్గరకు వచ్చేసరికి బేగం కాదు బ్రాహ్మీన్ అన్నాడు సరే మతం కాదు కులం ఏదో ఒకటి గట్టు దాటినట్టు బార్డర్ దాటినట్టు చూపిస్తే అదో అట్రాక్షన్ అవుతుందని అనుకున్నాడు డైరెక్టర్ శివరినిర్వాణ ఆల్రెడీ మనవాడు ఏ సినిమా తీసుకున్నా ఈ బార్డర్ దాటడం అన్నది ఉంటుంది మరి అని పెడితే మణిరత్నం బాంబే సినిమా లాగా ఎవరి మనోభావాలు దెబ్బతింటే ఏమవుతుందని భయపడ్డారేమో మాతను తీసి కులం పెట్టారు కొందరైతే నోరెత్తారు కాబట్టి మాట మార్చారేమో తెలియదు సరే మనవాడికి బూతులు చెప్పే ఒక బ్యాడ్ రిమార్క్ ఆల్రెడీ ఉంది కానీ ఇది లవ్ స్టోరీ అలాంటివన్నీ ఉండవులే అనుకుంటాం కానీ ఎంతో కొంత ఆ మార్క్ అయితే ఉండాలి కాబట్టి ట్రైలర్ మొదట్లోనే దీని అమ్మ కాశ్మీర్ అనిపించారు సో బూతులతో తో తిడితే మొత్తానికి మెచ్చుకున్నాడు సంతోషం సినిమా లుక్ బాగుంది మ్యూజిక్ బాగుంది ఇక సమంత కూడా మరీ శాకుంతలంలో నీరసంగా లేదు ఇక మిగతా క్యారెక్టర్ సెలక్షన్ కూడా కొంచెం సెంటిమెంటల్ గా చేసినట్టు అనిపించింది అటు బేబీ సెంటిమెంట్ తో లక్ష్మిని తీసుకున్నారు పెళ్లి అంటేనే చావురా అంటూ దిక్కుమల్ని సలహాలు ఇచ్చే రాహుల్ రామకృష్ణ అని గీత గోవిందన్ సెంటిమెంట్ తో పెట్టారేమో అని కూడా అనిపించింది సరే కథ మాటకొస్తే చదరంగం శ్రీనివాస్ గారి అమ్మాయి లెనిన్ చౌదరి గారి కొడుకు అన్నాడు మరి మేము తప్పే విన్నామో వాళ్లే మళ్ళీ ఎడిట్ చేసి పెట్టారు రోజు ఆగి చూస్తే ఆ లెనిన్ చౌదరి కాస్త లెనిన్ సత్యంగా మారిపోయాడు సరే అటు లెనిన్ ఇటు బ్రాహ్మిన్ అనగానే ఇది క్రిస్టియన్ హిందూ క్లాష్ అనుకున్నారు కొందరు అంటే సుందరానికి టైప్ సినిమాని ఎక్స్పెక్ట్ చేశారు కానీ లెనిన్ అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ కుటుంబం అని అర్థం చేసుకోవాలి కొడుకు పేరు హీరో పేరు కూడా విప్లవ్ అని పేరు పెట్టారు కాబట్టి అదే కన్ఫర్మ్ వీడి పేరు విప్లవ్ అట తండ్రి పేరు లెనిన్ అట చౌదరిస్ లో ఒక తరం మొత్తం మొదట్లో కమ్యూనిస్టులుగా ఉంటూ ఉండేవారు ఈ రోజు మనం చూసే పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు కూడా మొదట్లో కమ్యూనిస్టులు అని చెప్పుకుని వచ్చిన వాళ్లే కాబట్టి ఆ నే ఇందులో చూపించినట్టు అనిపిస్తోంది జగదాంబ చౌదరి లాగా ఇందులోకి లెనిన్ చౌదరిని లాక్కొచ్చాడు తర్వాత పేరు మార్చారు అనుకోండి మనోభావాల గురించి భయపడ్డాడో ఏమో చౌదరి గారిని కాస్త సచిన్ గారు చేశాడు మొత్తం మీద డైరెక్టర్ జస్టిస్ చౌదరి లాగా వీళ్ళ ప్రేమకి జస్టిస్ చేస్తాడో లేకపోతే ఇలాంటి దిక్మాలని పెళ్ళిళ్ళు విడిపోతేనే మంచిది ఇద్దరికి ఖుషి అని చెప్పి టైటిల్ ని జస్టిఫై చేస్తాడో చూడాలి మరి నీ నా కొడుకు ప్రేమించాడు అడ్డం పెళ్లి చేసే రెండు కుటుంబాల మధ్య మ్యారేజ్ డిస్కషన్స్ పట్టుకెళ్లి మెట్రో ట్రైన్ లో పెట్టడం బాగుంది చదరంగం శ్రీనివాస్ కరమాయట చదరంగం అనేది మరి జస్ట్ ఆయన ఇంటి పేరు లేదా ఆయన చెస్ లో చాంపియన్ తిని వీళ్ళ ప్రేమ చదరంగంలో ఆయన ఒక పెద్ద కింగ్ పిన్ అన్నది మాత్రం తెలుస్తుంది అంతేకాదు జ్యోతిషంలో మాస్టర్ కూడా తెలుస్తుంది ఒక కాపురానికి ఎన్ని సమస్యలు రాకూడదో వీళ్ళిద్దరి మధ్య అన్ని సమస్యలు వస్తాయని ఆయన ముందరే జ్యోతిష్యం చెప్పడం ఒక కాపురానికి ఎన్ని సమస్యలు రాకూడదో మన మధ్యన గొడవలన్నీ నాన్న చెప్పిన దోషం వల్లే జరుగుతున్నాయి అనిపిస్తుందని ఇవిడు ఇవి కూడా తర్వాత ఒక డైలాగ్ చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఆయన చదరంగం శ్రీనివాస్ కాదు ఆయనే ఒక జగదంబ చౌదరి అని అర్థం అవుతుంది మన మధ్య మన మధ్యన సరే హీరో గారు ఉప్పు కారం తిన్న బాడీ కాబట్టి ఆగలేక అలాంటి సంప్రదాయ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించి పాపం చదరంగం గారికి చెక్ చెబుతాడు మరి ఆయన ఏం చేస్తాడు మనోభావాలు దెబ్బతిన్నా ఉద్యమాలు చేయలేని మామూలు మనిషి కాబట్టి సింపుల్ గా అమ్మాయిని ఇంట్లోంచి గెట్టేస్తాడు మొహం మీద తలుపేసేస్తాడు ఇంకా తర్వాత ఏముంది వీళ్లలో వెళ్లే మొహాల మీద తలుపులు వేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది ఇంట్లో డిప్రెషన్ అట బయట హాయిగానే అవుతుందట మరి ఎంత వేధించాడో సినిమాలో మనకి తెలియాలి ఇంట్లో ఏమో ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటుంది నా సరే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని ఒక డైలాగ్ ఉంది వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి మేడం వీళ్ళని అంటే ఎవరిని బ్రాహ్మీణ్స్ అనుకోవాలా ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని అన్నాడు అనుకోవాలా లేకపోతే జనరల్ గా వైఫ్ ని లిమిట్స్ లో ఉంచాలనే భావంతో అన్నాడా వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి మేడం సో ఓవరాల్ గా ఎవరో ఒకరి మనోభావాలు అయితే దెబ్బ తీయాలని గట్టిగా డిసైడ్ అయినట్టే కనిపిస్తుంది మరి సినిమా రిలీజ్ అయితే గానీ ఎవరికి దెబ్బతింటాయో తెలియదు అందుకే ముందు జాగ్రత్త కోసమే నోరెత్తన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ఫైనల్గా ఏం జరిగింది హీరో అంటాడు అసలు భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తాను అసలు భర్త అంటే ఎట్లా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా చూపించడానికి ఉంది భార్య మాట వినేవాడే ఈ సమాజంలో గొప్ప భర్త ఇక హీరోయిన్ ఏమంటుంది సంవత్సరం లోపల మనలాంటి ఒక జంట ప్రపంచంలోనే లేదని వీళ్ళకి ప్రూవ్ చేయాలంటుంది సంవత్సరం లోపల మనలాంటి ఒక జంట ప్రపంచంలోనే లేదని వీళ్ళకి ప్రూవ్ చేయాలి ఇలాంటి జంట లేదురా బాబు అని ప్రపంచం అనుకోవాలంటే అన్యోన్యంగానే ఉండక్కర్లేదు బాగా గట్టిగా కొట్టుకున్నా కూడా అమ్మో ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదురా బాబు అని జనం గొప్పగా చెప్పుకుంటారు అన్నట్టు మరి చౌదరి గారితో మ్యారేజ్ అంటున్నాడు సమంత ఏమో డైలాగులు కురిపిస్తోంది పైగా వాళ్ళిద్దరూ కలిసిన మజిలీ సినిమా తీసిన డైరెక్టరే దీనికి డైరెక్టర్ ఎక్కడో డౌట్ కొడుతుంది ఏంటంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు చెప్పి నాగచైతన్యం మీద కూడా నాలుగు పంచీలు వేసే ఛాన్స్ ఉందా అనుకుంటున్నారు ఏమైనా దాంపత్యం ఎలా ఉండాలి ప్రేమికులు ఎలా ప్రేమించుకోవాలి కులం మతం పట్టించుకోకుండా ఎలా పెళ్లిళ్ళు చేసేసుకోవాలి బాగా కొట్టుకున్న చివరికి అన్యోన్యంగా ఎలా ఉండాలి ఇవన్నీ సినిమాలో ఒక నీతి కథలా చూపించబోతున్నట్టు తెలుస్తుంది నాకేం కావాలో తెలియదు అడిగితే విప్లవ్ చెప్పాలంటే రెడ్డిలో జయప్రకాష్ రెడ్డి చెప్పినట్టు మామూలు అన్యోన్యము కాదపా భయంకరమైన అన్యోన్యము అని ఏమన్నా చివర్లో అలా కలుపుతాడేమో ఏదో విడిపోతేనే ఖుషి అంటాడు చూద్దా అయ్యో మామూలు అలియానే కలపా భయం కర్వర్ ఎన్జోర్యమో హెబేబుత్తి అవును సుబ్బారావు గారు వాళ్ళు అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం అంత అన్యోన్యం అయ్యో మామూలు అలియానే కలప భయంకరమైన కర్వర్ ఎన్జోర్యమో ఎవేబుత్తి అవును సుబ్బారావు గారు వాళ్ళు అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం అంత అన్యోన్యం మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి